हाई फ्रेंड्स, वेलकम बैक टू स्टिचिंग एंड आर्ट। ఈరోజు వచ్చేసి పట్టు లంగాకి జిప్పు ఎలా వేసుకోవాలి నేను చూపిస్తానండి। ఇది వచ్చేసి ఇన్విజిబుల్ జిప్పు। మనం ఇది వచ్చేసి సైడ్ పార్ట్లో వేస్తాము, మనకి ఇక్కడ స్టిచ్చెస్ పడిపోతాయి కదా, స్టిచ్చెస్ పడకుండా మనకి లెహంగా అనేది మనం వేసుకునేటప్పుడు చాలా ఫ్రీగా వేసుకోవడానికి ఈ జిప్ అనేది యూజ్ చేస్తాము। సో ఈ జిప్ అనేది ఎలా వేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను। సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। సో ఇప్పుడైతే మనం జిప్పు ఎలా వేసుకోవాలో చూద్దాము। ఇక్కడ వచ్చేసి నేను లంగా ఆల్రెడీ ఇలాగ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి పెట్టుకున్నాను, ఫ్రిల్స్ అయి పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి సైడ్ జిప్ అనేది అటాచ్ చేయాలి। ఫస్ట్ ఏంటంటే మా సైడ్ జిప్ కోసం మార్కింగ్ పెట్టుకుందాము। దీనికి వచ్చేసి మనము 5.5 inches మనకి మార్క్ పెట్టుకుందాము, 5.5 6 inches దాకా మనం మార్క్ పెట్టుకోవచ్చు, సరిపోతుంది మనకి। సో ఇది వచ్చేసి మనకి అదే పెద్దవాళ్ళకైతే మనకి 7 inches వరకు మనం మార్క్ పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలకి కాబట్టి అంటే 5-6 ఇయర్స్ బేబీకి నేను స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఒక 6.5 వరకు మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది। సో మనం 2 sides 5.5 inches కరెక్ట్గా ఈవెన్గా మార్క్ పెట్టేసుకుందాము। సో ఇక్కడ దాకా మనం స్టిచ్ చేస్తామండి ఫస్ట్। మనం 2 sides ఇదే విధంగా స్టిచ్ చేసుకుందాము। ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేస్తున్నానండి 5.5 వచ్చేసి చూడండి, ఇక్కడ నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ చేశాను। ఇక్కడ వచ్చేసి నేను ఒక 1.5 inch పట్టి తీసుకున్నానండి, ఇది వచ్చేసి ఒక 1.5 inch తీసుకున్నాను। సో దీన్ని వచ్చేసి నేను హాఫ్గా ఫోల్డ్ చేసి పెట్టాను, హాఫ్గా ఫోల్డ్ చేసుకుని మనం దీని మీద పట్టీ కడదాము ఫస్ట్, ఏంటంటే మనకి ఇక్కడ పీచులు వస్తాయండి। మనం ఏంటంటే లెహంగా యూజ్ చేసే టైంలో మనకి ఇలా పీచులు వస్తాయి, అలా రాకుండా మనకి జిప్ అనేది ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే, ఎక్కువ కాలం ఉండాలంటే కనుక మనం ఇలా పట్టీ కట్టుకుంటే దీనికి జిప్పుకి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, పీచులు జిప్పుకి పీచులు అనేది అడ్డుపడిపోకుండా ఉంటుంది। సో ఇక్కడ నేను ఫస్ట్ పట్టీ కడుతున్నాను। సో మనం ఒక పాదం వరుస ఖర్చు వదులుకొని స్టిచ్ చేద్దాము। ఇంకో సైడ్ కూడా మనం ఇదే విధంగా మనం పట్టి కడతాము పాదం వరుస ఖర్చు వదులుకొని। సో ఇప్పుడు మనం దీనికి జిప్ వేసుకుందాము। జిప్ వేయడానికి ఏంటంటే నేను 1 side 4 తీసుకున్నానండి। సో మనం జిప్ ఉంటుంది కదా, సో ఇప్పుడు జిప్ మనం లోపల సైడ్ నుంచి వేసుకోవాలి ఫస్ట్ మనకి। ఇదిగోండి జిప్ మనకి రివర్స్ తిప్పితే మనకి ఇలా ఉంది కదా జిప్, సో జిప్ ఓపెన్ చేసుకుని మనం వెనక తిప్పితే ఇలా ఉంటుంది కదా, సో ఇటు సైడ్ నుంచి వేసుకోవాలి మన జిప్పు। ఇది నార్మల్ ఫుట్తో కూడా వేసుకోవచ్చు అండి, కానీ నార్మల్ ఫుట్తో కంటే మనకి 1 side 4 ఇంకా అసలు చాలా చాలా నీట్గా వస్తుంది అన్నమాట। మనం ఎక్కడైతే ఒక 5.5 inches మార్క్ పెట్టుకున్నాం, సో అక్కడ వరకు మనం వేసుకోవాలి। సో 5.5 ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ దాకా వేసుకుందాం మనం। ఇవన్నీ మనం 1 side జిప్ వేసాం కదా, 1 side జిప్ వేసిస్తే మనకు చూడండి ఇలా వచ్చింది। సో ఇప్పుడు మనం ఇంకో సైడ్ జిప్ వేసుకుందాము। ఇంకో సైడ్ జిప్ వేసుకోవడం కోసం మనం ఇంకో పార్ట్ తీసుకోవాలి ఇలాగా, సో ఇలా పెట్టుకుని మనం ఈ పార్ట్ ఉంది కదండి, సో ఈ పార్ట్ని ఇప్పుడు మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి। ఈ పార్ట్ మనకి జిప్పు ఇలా కరెక్ట్గా పెట్టుకోండి, ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైల్ అనేది పైకి ఉంది కదా, సో ఎన్నదారు మనం ఇంకొక సైడ్ వేసుకోవాలి కదా, సో దాన్ని మనం కొంచెం మెల్ తిప్పండి ఇలాగా, ఇలా మెల్ తిప్పితే మనకి అది తిరగబడిన తర్వాత కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది అనమాట। సో మనం ఏంటంటే ఫస్ట్ దాన్ని కొంచెం మెల్ తిప్పి ఇటు సైడ్ వేసుకోవాలన్నమాట, సరిగ్గా చూడండి మనకి ఫస్ట్ ఇలా పెట్టుకోండి టైల్ అనేది ఇలా సెట్ చేసుకోండి। సో మనం ఏది వేయాలో దాన్నే కొంచెం మెల్లి తిప్పండి, ఇలా ఇలా మెల్లి తిప్పి ఇటు సైడ్ మనం స్టిచ్ చేస్తే మనకి అది కరెక్ట్ పొజిషన్లోకి వచ్చేసరికి ఇలా వస్తుంది అన్నమాట తర్వాత స్టిచ్ చేసిన తర్వాత। సో ఇప్పుడైతే నేను మీకు వేసి చూపిస్తాను, సో దీన్ని ఇప్పుడు నేను ఇలా మెల్లి తిప్పుతున్నాను,
అలాగే దీని లెవెల్ కూడా చూడండి. మనకి ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఒక చిన్న ఒక పావు ఇంచ్ అనేది పైకి పెట్టుకున్నాం. మరి దీన్ని కూడా అలాగే పెట్టుకోవాలన్నమాట, ఎక్కువ పెట్టుకోకూడదు. ఏంటంటే లెవెల్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి లెహెంగా అంటే జిప్ వేసిన తర్వాత మనకి ఇలాగ అప్ అండ్ డౌన్ అనేది రాకుండా ఉంటుంది, రెండు ఈవెన్గా వస్తాయి అన్నమాట. లేకపోతే అప్ అండ్ డౌన్ అనేది ఎక్కువ వస్తుంది. సో అలా రాకుండా ఉండాలంటే ఇలా ఈవెన్గా సెట్ చేసుకోవాలి. సో చూస్తారు మనకి దీనికి కూడా ఒక పావు ఇంచ్ అనేది పై వదలాలి. మనం ఇందాక ఫస్ట్ టైం వేసినప్పుడేమో పైనుంచి చేసుకుందాం జిప్పు, ఇప్పుడేమో మనం ఇలా కింద నుంచి చేసుకొచ్చాము. సో మనం స్టిచ్ చేసిన తర్వాత చూడండి జిప్పు ఇలా ఈజీగా సెట్ అయిపోతుంది అన్నమాట. మనకి జిప్పు కూడా మనకు పైకి కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది. చూసామా అసలు మనం ఇక్కడ జిప్పు వేసామా అన్నట్టుంది చూడండి, జిప్పు వేసినట్టు కూడా మనకు తెలియట్లా. అలాగే మనం వేసినప్పుడు జిప్పు ఇన్విజిబుల్గా ఉండాలి. సో మనకి ఇక్కడ చూడండి లెవెల్స్ కూడా కరెక్ట్గా లెవెల్ వచ్చింది, ఈవెన్గా వచ్చింది లెవెల్ కూడా, అప్ అండ్ డౌన్ అనేది మనకి ఏం రాలేదు. సో ఇప్పుడు మనం జిప్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లోపల సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎలా జాయిన్ చేయాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ ఖర్చునే ఉన్నాయి కదా, సో ఈ ఖర్చును ఫస్ట్ ఇక్కడ ఈ ఎడ్జ్లో కూడా మనం జిప్ అనేది పైకి లేకుండా ఒక్కొక్క స్టిచ్ చేసుకుందాము. దీనివల్ల ఏంటంటే మనకి ఖర్చు అడ్డం వచ్చి మనకి జిప్ ఫెయిల్ అయిపోవడం అనే ఛాన్సెస్ అస్సలు ఉండవండి. సో మనం ఇలాగ సైడ్ పార్ట్ని ఇలా ఈవెన్గా పెట్టేసుకుందాము. ఈవెన్గా పెట్టేసుకుని మనం ఇక్కడ ఎక్స్ట్రా జిప్ అనేది ఉంది కదా, సో దాన్ని మనం ఫస్ట్ కట్ చేసుకుందాం. సో కట్ చేసుకుని ఇక్కడ ఒక చిన్న రఫ్ కొట్టండి. ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్ ఉంది కదా, సో ఈ లైనింగ్ పార్ట్ని మనం పక్క తీసేసుకుందాము. ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ టూ పార్ట్స్ ఉంటాయి కదా, సో టూ పార్ట్స్ని మనం పక్క తీసేసుకుందాం. పక్క తీసేసుకుని మనకి ఎక్కడైతే మనం స్టిచ్ అనేది మనకి జిప్ వేసాం కదా, అక్కడ ఒక స్టిచ్ ఉంటుంది అన్నమాట. చూసారు మనకి సపరేట్ ఇక్కడ ఈ సపరేషన్లో మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మనం ఫస్ట్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి, తర్వాత మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కోసం ఏంటంటే మనం ఇలాగ లైనింగ్ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని సపరేట్ చేద్దాం. సపరేట్ చేసి కరెక్ట్గా ఆ పాయింట్ నుంచి మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఆ పాయింట్ నుంచి ఇలాగ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. అక్కడ చిన్న రఫ్ తీసుకోండి, రఫ్ తీసుకొని ఇంకా మన సైడ్స్ అనేవి నార్మల్గా అటాచ్ చేసుకోవడమే. మీరు డబుల్ స్టిచ్ కావాలంటే డబుల్ స్టిచ్చెస్ అనేవి వేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు మనం వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేద్దాం. సో దానికోసం మనం ఫస్ట్గా ఇందాక ఎక్కడ స్టిచ్ పడిందో మళ్ళీ మనం అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. అక్కడి నుంచే స్టార్ట్ చేసుకుని చిన్న రఫ్ అనేది తీసుకోండి. తీసుకుని మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏంటంటే మనం కొద్ది కొద్ది పక్క జరుపుకుంటూ రావాలి. ఇలాగ జస్ట్ మనకి ఇలా పక్కకు వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి స్టార్టింగ్లో కొంచెం ఉంటుంది, అక్కడి నుంచి మనకి సపరేట్ అయిపోతుంది మొత్తం. సో అలా సపరేట్ తీసుకుని మనం మళ్ళీ నార్మల్గా స్టిచ్ చేసుకోవడమే. ఇలాగ మనం ఎన్ని లేయర్స్ ఉన్నా సరే మనం సపరేట్ చేసుకోవచ్చు అండి. ఒక్కోసారి మనకి ఆర్గాన్జా క్లాత్ అలాంటివి అయితే కనుక మనకి త్రీ లేయర్స్ వస్తాయి. ఫస్ట్ మెయిన్ ఆర్గాన్జా వస్తుంది అంటే ట్రాన్స్పరెంట్ అండి, తర్వాత మళ్ళీ మనకి శాటిన్ క్లాత్ వేసుకుంటాం, లోపల వచ్చేసి మళ్ళీ లైనింగ్ క్లాత్ వేసుకుంటాం. అలాగే ఎన్ని లేయర్స్ అయినా సరే మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మనకి కావాలంటే ఇక్కడ డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత పైన వచ్చేసి మీరు బొంద్ వేసుకోవచ్చు, బెల్ట్ పెట్టుకోవచ్చు, ఏదైనా మనం ఏదైనా చేసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. సో సైడ్ ఈ విధంగా మనం జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ.